గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములు అందరికీ శుభములు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా కీర్తన గ్రంథముల నుండి 68వ కీర్తన 19-20 వచనాలు ధ్యానించుకుందాం. ప్రభు స్తుతి నొందునుగాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్తయ్య ఉన్నాడు. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. చదవబడిన కీర్తన వాక్యం చూసినట్లయితే భక్తుడు అంటున్నాడు, ప్రభు స్తుతులందునుగాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. మన భారాలను భరించేవాడు ఎవరట? దేవుడే. ఏం భారము? అన్ని భారాలు. కుటుంబ భారం ఏంటి, ఆర్థిక భారం ఏంటి, చివరికి పాప భారం ఏంటి, సమస్త భారాన్ని, అయ్యా ఇదిగో నా బలహీనత వల్ల, నా తప్పుల వల్ల, నేను చేసిన పొరపాట్ల వల్ల ఇంత భారాన్ని మోయలేక ఉన్నాను, నన్ను కరుణించి ప్రభు అంటే, దేవుడు మన భారాన్ని తన మీద మోపుకునే దేవుడు. అందుకనే ఇదే కీర్తన గ్రంథంలోనే 55వ కీర్తన 22వ వచనం, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనను, నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయుడు. ఏ భారమైన యెహోవా మీద మోపు, ఆయనే నిన్ను ఆదుకుంటాడు. ఎలా ఆదుకుంటాడంటే, తర్వాత వచనం ఉంటుంది, మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. ఆ పాప భారం వల్ల లేక సమస్తమైనటువంటి పొరపాట్ల వల్ల వచ్చే ఆ కీడు, ఆ మరణాన్ని తప్పించగలిగే కెపాసిటీ ఎవరికి ఉందట? దేవునికి ఉంది. అందుకనే ధర్మశాస్త్ర గ్రంథంలో ద్వితీయోపదేశ కాండంలో 32వ అధ్యాయము 39వ వచనం 32-39లో, మృతి నొందించువాడును బ్రతికించువాడును నేనే, గాయపరచువాడును స్వస్థపరచువాడును నేనే. ఎవరట? గాయం చేసేవాడట, స్వస్థపరచువాడట. మృతి నొందించువాడట, చచ్చినోడిని మరలా తిరిగి లేపగలవాడును నేనే అని ప్రభువు చెప్తున్నాడు. అటువంటి దేవుని మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనకిచ్చే రక్షణ ఎటువంటిదంటే, పాపము నుండి మరణము నుండి మనల్ని రక్షిస్తాడు దేవుడు. ఆయన రక్షణ మనకు ఉన్నప్పుడు ప్రతి పాపము మనలో కొట్టివేయబడుతుంది. ఆ పాపం వల్ల వచ్చే శాపమైన మరణము, శాశ్వతమైన మరణము, నిత్య మరణం నుండి దేవుడు మనను తప్పించి రక్షించే దేవుడు. కాబట్టి ఉదయకాల సమయం దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నా ప్రియ కుమారుడా, నా కుమార్తె, నేను నిన్ను రక్షిస్తున్నాను అంటే పాపము నుండి మరణము నుండి కూడా నేను నిన్ను రక్షిస్తాను. ఏ మరణం అది? శాశ్వత మరణము, నిత్య మరణం. కాబట్టి ఈ భూమి మీద బ్రతుకుంటున్న మనం ఎంతకాలం బ్రతికినప్పటికీ కూడా మనం బ్రతుకు దినంలో పాపాన్ని జయించే స్థితిలో మనం ఉన్నామా? పాపానికి బానిసైపోయిన స్థితిలో మనం ఉన్నామా? తద్వారా నిత్య మరణానికి వారసులం అయిపోతున్నామా, లేక పాపాన్ని జయించి నిత్య జీవానికి మనం వెళ్తున్నామా? పాపాన్ని జయించి మరణము నుండి తప్పించేవాడు యేసయ్యా ఆయన పాదాలు పట్టినప్పుడు, అయ్యా ఇదిగో నా భారమంతా నీ మీదే మోపుతున్నానయ్యా, అనుదినము నా భారమంతా నీ పాదాలకి నా ప్రార్థన ద్వారా అప్పగిస్తున్నాను ప్రభా, నేను పరిశుద్ధంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, నాశంది ఉండలేకపోతున్నానయ్యా, నాకు నీవే సహాయం చేసి నన్ను రక్షించి ప్రభు అంటే, దేవుడు మనకి ఏమిస్తాడట? ఆయన మనకి పూర్ణ రక్షణ కలుగజేయు దేవుడే ఉన్నాడు. ఎటువంటి రక్షణట? సంపూర్ణమైన రక్షణ. అందులో పాపము నుండి, శాపము నుండి, నిత్య మరణం నుండి రక్షించే ఆ పూర్ణ రక్షణ దేవుడు మనకిస్తాడట. ఎవరినన్నా యేసు ప్రభు రక్షించాడంటే ఆ రక్షణలో ఏముంటుంది? పాపము నుండి రక్షణ, మరణము నుండి రక్షణ కూడా ఆ రక్షణలో ఉంటుంది. ఎవరైనా దేవునికి వ్యతిరేకంగా పాపాన్ని ప్రేమిస్తే ఏమవుతుందండి? వారికి నచ్చిన పాపాన్ని వారు స్వాగతిస్తే వారికి నచ్చని మరణము వారి జీవితంలో ప్రాప్తిస్తుంది అనే సత్యాన్ని మనం గమనించాలి. ఈ పాపము నాకు భలే బాగుంది, నాకు భలే నచ్చింది అని నచ్చిన పాపం కొరకు పరిగెట్టినప్పుడు దాని వలన వారికి నచ్చని మరణము వారి జీవితంలో వద్దన్నా సరే ఆవరిస్తుంది అనే సత్యాన్ని గమనించి, ప్రభువా పాపము మా దృష్టికి ఎంత ఇంపుగా ఎంత ఇష్టంగా ఉన్నా దాన్ని మేము విడిచిపెట్టుకోవడానికి
శక్తినివ్వు ప్రభువా అని దేవుణ్ణి అడగాలి. దేవుని రక్షణలో పాపము పైన మరణము పైన కూడా మనకు రక్షణ ఉంది. ఈరోజు ఎవరైనా పాపంతో శోధింపబడుతున్నారా, లేక మరణకరమైనటువంటి అనారోగ్యంతో బాధపడుతున్నారా? పాపం నుంచి విడిపించేవాడు, మరణం నుండి విడిపించేవాడు, రక్షణ ఇచ్చేవాడు, దీర్ఘాయుష్ ఇచ్చేవాడు యేసు ప్రభు. ఆయన రెండింటినీ జయించాడు, పాపాన్ని జయించాడు, మరణాన్ని జయించాడు. రెండిటి నుండి మనకి విడుదల ఇచ్చి, మనకి రక్షణ ఇచ్చి, ఆత్మీయ మరణము శారీరక మరణంపై సంపూర్ణ అధికారం గల యేసు వైపు చూద్దాం. ఆయనే మనలను రక్షించి కాపాడి దీవెనకరమైన జీవితం సంపూర్ణంగా మనకు కలుగు చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభు, పాపము నుండి రక్షించేవాడా, మరణం నుండి కాపాడువాడా, నిత్య మరణం నుండి తప్పించి నిత్య జీవానికి మమ్మలను వారసులుగా చేయు మా యేసు క్రీస్తు ప్రభువా, నీకు వందనాలు. ఇదిగో మా భారమంతయు నీకే అప్పగిస్తున్నాము. అది ఏ భారమైనప్పటికీ కూడా, అయ్యా అది ఎంత కష్టమైన భారమైనప్పటికీ కూడా నీకే అప్పగిస్తున్నాను. సమస్త భారం మోయించున్న వారిలారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానన్నావు కదా. నీ యొద్దకు వచ్చి మా భారాన్ని అప్పగించుకొని చూడండి. చాచిన నీ దక్షిణ హస్తముతో మమ్మను బలపరిచి మా ప్రతి భారమును నీవే తెలియచేసి నీ మహిమైశ్వర్యముల దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో నీ యొక్క సంపూర్ణ రక్షణకు మమ్మలను అప్పగించుకొని ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి. ఆమె తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మైన అభిషేకం హెచ్చుగా మనపై దిగి వచ్చి మనకి సంపూర్ణ రక్షణ ఇచ్చి పాపము నుండి మరణము నుండి మనల్ని తప్పించి రక్షించి కాపాడి దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దీవెనకరమైన దినమును ప్రభు మనకు దయచేయను గాక. ఆమెన్.